Welcome to Geetha Kitchen. Iroju manamu sweet shop style gaati tayar chestamu. Mundu oka mixing bowl iskoni mixing bowl lo strainer pettukoni deentlo 2 cups chenaga pindi veskovali. పిండిని తప్పకుండా జల్లించుకోవాలి. హాఫ్ స్పూన్ ఓమ తీసుకొని చేతిలో ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాము. దీంట్లో మనం ఏ కప్పుతోటి శనగపిండి వేసినామో అదే కప్పుతోటి హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతోటి హాఫ్ కప్ నీళ్ళు తీసుకోవాలి. దీంట్లో నీళ్ళు కూడా పోసుకోవాలి. దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ పాపడ్ కర్ వేసుకోవాలి. పాపడ్ కర్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇది పౌడర్ చేసి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పాపడ్ కర్ లేకపోతే పావు స్పూన్ బేకింగ్ సోడా కలిపి వేసుకోవాలి. నేను పాపడ్ కర్ వేసుకుంటున్నాను. పాపడ్ కర్ని ఈ విధంగా పౌడర్ చేసి వేసుకోవాలి హాఫ్ స్పూన్. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. 2 నిమిషాల పాటు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా పాలలాగా తెల్లగా వస్తుంది. మనం బయట గిన్నెలో వేసి కూడా కలుపుకోవచ్చు కానీ చాలా లేట్ అవుతుంది. అందుకే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జల్లించుకున్న పిండి ఉంది కదా, ఈ వామ వేసినాం కదా, ఇది ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయొద్దు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఘాటీకి పిండి ఈ విధంగానే కలుపుకోవాలి. ఇట్లా మెత్తగా ఒక 5-10 నిమిషాలు బాగా కలపాలి పిండిని. పది నిమిషాల పాటు పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పిండి ఇట్లనే ఉండాలి మెత్తగా. ఘాటి అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఇప్పుడు మురుకుల గొట్టలు తీసుకొని దీంట్లో ఇలాంటి బిళ్ళ తీసుకోవాలి ఘాటి చేయడానికి. పిండి వేసుకునే ముందు మనము ఇట్లా ఆయిల్ అంతా రుద్దుకోవాలి. మురుకుల గొట్టంలో కూడా లోపల మొత్తం పిండి అంటుకోకుండా ఉండడానికి ఇలా మొత్తం ఆయిల్తో బ్రష్ చేసుకోవాలి. దీనికి కూడా ఆయిల్ రుద్దుకోవాలి. ఇప్పుడు పిండిని మురుకుల గొట్టంలో వేసుకుందాము. పిండి ఈ విధంగానే ఉండాలి. లూజ్గా అయింది కదా అని మళ్ళీ పిండి పొడి పిండి వేసి కలుపుకోవద్దు. మురుకుల గొట్టంలో మొత్తం పిండి నింపుదాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఘాటీని తయారు చేస్తాము మనము. ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఘాటీ తయారు చేసుకోవాలి. ఫ్లేమ్ పెంచకూడదు, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. పాపడ్ కర్ వేసినాం కదా, అందుకే చక్కగా పొంగి ఇప్పుడు 2వ సైడ్ తిప్పేసుకుందాము. రెండు వైపులు తిప్పేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి ఇప్పుడు తీసేద్దాము. ఆయిల్ నుంచి ఎర్రగా కాల్చొద్దు, ఘాటి అంటే తెల్లగానే ఉండాలి. ఈ విధంగా ఆయిల్ అంతా పోయిన తర్వాత మనం ప్లేట్లో వేసుకుందాం.
ఇదేవిధంగా మిగిలిన పిండినంతా ఘాటీలాగా చేసుకుందాము. ఘాటీ చేయడం కంప్లీట్ అయింది. ఈ విధంగా ఘాటీ మొత్తం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి తుంచి వేసుకుందాము. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పచ్చిమిర్చి వేగిపోయిన చేద్దాము చుట్టూ. ఇప్పుడు ఘాటీని మనము ఘాటీ షేప్ లాగా ఉండేటట్టుగా చేస్తాము. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మనం తయారు చేసిన ఘాటీ ఏ విధంగా ఉందో చూడండి. ఎంత మెత్తగా వెన్నలాగా ఉంది. ఈ విధంగా ఉండాలి ఘాటీ అంటే. ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి పెట్టుకుందాం ఘాటీని. ఈ విధంగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఘాటీని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, దీంట్లో వేసుకుందాం. స్వీట్ షాప్ స్టైల్ ఘాటీ తయారు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.